తల్లిపైన కక్షతోనే అభంశుభం ఎరుగని బాలుని కిరాతకంగా హత్య చేశాడు. ఎర్రగొండపాలెం సమీపంలో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి హత్యకు గురైన తుపాకుల సాయి కళ్యాణ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులు బుర్రి జానారెడ్డి, పాసిం బ్రహ్మారెడ్డిలను ఎర్రగొండపాలెంలో అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మృతుడు సాయి కళ్యాణ్ తల్లి లక్ష్మి తుపాకుల శ్రీనితో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి సాయి కళ్యాణ్ జన్మించాడు. బాబు పుట్టిన 2 ఏళ్ల తర్వాత వారు విడిపోయారు. అనంతరం లక్ష్మి తన తల్లితో కలిసి నివాసం ఉంటుంది. నల్గొండ జిల్లాకు చెందిన బుర్రి జానారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇరువురు 3 ఏళ్లు కలిసి మిర్యాలగూడలోని శాంతినగర్లో నివాసమున్నారు. తర్వాత ఏమైందో ఇద్దరు విడిపోయారు. ఈ క్రమంలోనే లక్ష్మి తన మకాంను ఎర్రగొండపాలెంకు మార్చింది. కుమారుడు తన తల్లి మేఘా కృష్ణవేణిని తీసుకొచ్చి చీరల వ్యాపారం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొడుకును వదిలేసి మిర్యాలగూడకు రావాలని జానారెడ్డి పలు దఫాలు ఆమెను బెదిరించాడు. తన మాటను లెక్క చేయకపోవడంతో జానారెడ్డి లక్ష్మిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నిద్రపోతున్న సాయి కళ్యాణ్ను జానారెడ్డి తన స్నేహితుడు పాసిం బ్రహ్మారెడ్డితో కలిసి కిడ్నాప్ చేసి ఊరి చివర బండరాయితో తలపై మోదీ హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వైపాలెం సీఏ దేవప్రభాకర్ పర్యవేక్షణలో ఎస్ఐపి ముక్కంటి, త్రిపురాంతకం ఎస్ఐ కృష్ణయ్యలు 6 రోజుల వ్యవధిలో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ తుపాకుల సాయి కళ్యాణ్ అనే అతను బాలుడు మిస్ అయ్యాడు అనేసి ఇమీడియట్గా మేము ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం టీమ్స్ ఫామ్ చేసి అబ్బాయి గురించి వెతుకుతూ ఉండగా మాకు మార్నింగ్ ఈ పైప్ ఎర్రగొండపాలెం లిమిట్స్లో అనుకుంట వద్ద ఎవరైతే మిస్ అయిన అబ్బాయి పేరు సాయి కళ్యాణ్, 7 ఇయర్స్ అతని ఏజ్, అతని బాడీ అక్కడ కనిపించడం జరిగింది. ఆ తర్వాత మేము టీమ్స్ ఫామ్ చేసి ప్రతిసారి ఈ ఆమెని పోస్ట్ చేస్తూ ఉంటాడు, ఈమె నాతో పాటు ఉండు అనేసి. బట్ ఈమె ఎవరైతే మృతుల తల్లి, అబ్బాయి ఉన్నాడు అందుకు మేము వేరే దగ్గర ఉంటాము అనేసి చెప్తూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతిసారి ఎవడైతే వీడు జానారెడ్డి అని అతను ఎక్యూజ్డ్ మీ అబ్బాయిని చంపేస్తాను అనేది చాలాసార్లు వాళ్ళ యొక్క ఈమెతో ఈ తల్లితో అంటూ ఉంటాడు. ఈమె ఎవరైతే ఈ అబ్బాయి చనిపోయేవాడు ఉన్నాడో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది ఎర్రగొండపాలెం లిమిట్స్లో వచ్చి ఫస్ట్ ఇనీషియల్గా అయితే వీళ్ళు వాళ్ళ అమ్మని వెతుక్కొని వచ్చి వీళ్ళ అమ్మ మీద కోపంతో వచ్చేసి వీళ్ళ అమ్మ అక్కడ ఉండదు, మృతుడి యొక్క అమ్మ. అప్పుడు ఈ అబ్బాయి ఉంటాడు, ఈ అబ్బాయిని ఇనీషియల్గా కిడ్నాప్ చేస్తారు. మేము ఇమీడియట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇనీషియల్గా ఏదైనా సస్పెక్ట్ చేశాము. ఇమీడియట్గా కూడా మా టీమ్స్ అక్కడికి వెళ్ళి మేము అంతా వెరిఫై చేయగా ఇది కరెక్ట్ అని తెలిసింది. ఇంతటితో నిన్న ఇప్పుడు మనం ఈరోజు కదా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఈ యొక్క